మొన్న మేడ్చర్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి మిత్రులంతా కలిసి తమ సామాజిక వర్గానికి కార్పొరేషన్ ఏర్పాటే ధ్యేయంగా మరి సమావేశపరచుకున్నటువంటి ఆ సభలో మంత్రి మల్లారెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యేగా ఉండి మరియు ఈ రాష్ట్రానికి మంత్రిగా మరి ప్రాతిధ్యం వేస్తున్నటువంటి వ్యక్తి అయి ఉండి అదే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి హాజరవ్వడం జరిగింది మటుకు మంచిగానే ఉంది కానీ హాజరైన ఆ వ్యక్తి ఎంతసేపు మా ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ పార్టీని మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మరి జోగడానికే సరిపోయిండు మరి తనకు వచ్చినటువంటి ఏంది తన మాట్లాడేటువంటి అంశం ఏందని చెప్పి మర్చిపోయి మరి రెడ్డిల యొక్క సామాజిక వర్గం ఏ విధంగా బలోపేతం కావాలి మరి అందులో ఉన్నటువంటి మరి గరీబీలు పేదలు ఏ విధంగా పైకి తీసుకురావాలి వాళ్ళని ఏ విధంగా ఆర్థికంగా చేయతం అందించాలి మరి ప్రభుత్వం నుంచి మరి వాళ్ళు రెండు వేల పద్దెనిమిదిలో మాన్స్ఫెస్ట్లో పెట్టినటువంటి విధంగా మరి ఐదు వేల కోట్లతో రెడ్డి సామాజిక వర్గానికి మరి కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సినటువంటి అంశాన్ని మర్చిపోయి ఈ విషయాలను పక్కకు పోయి మరి కేసీఆర్ను జోకుడు మళ్లీ ఎమ్మెల్యే టికెట్ కోసం మళ్లీ మంత్రి పదవి కోసం మరి తన యొక్క భుజాల మీద ఎత్తుకొని మనం మాట్లాడినటువంటి మాటలను అక్కడున్నటువంటి రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు మరి కేవలం వాళ్ళు టీఆర్ఎస్ పార్టీలో ఉంటారా రెడ్డి లాంటి వివిధ పార్టీలో ఉంటారు కాబట్టి మరి వాళ్ళు తరం మాట్లాడినటువంటి మాటలను మరి వ్యతిరేకించరు మరి పలు మార్లు అడ్డుపడ్డప్పటికీ కూడా మంత్రి మల్లారెడ్డి గారు వినకుండా అదేవిధంగా జోకుడు వెతుకున్నాడు మరి కేసీఆర్ను బాగా మెచ్చుకున్నాడు మరి కేసీఆర్ పథకాల గురించి డబ్బా కొట్టే విధానాన్ని నచ్చక మంత్రి మల్లారెడ్డి గారి సభను మరి మాట్లాడినటువంటి విధానాన్ని అడ్డుకొని తను వెళ్తున్నటువంటి సభ నుంచి వెళ్తున్నటువంటి క్రమంలో మరి తన యొక్క కాన్వాయి మీద చెప్పులను కుర్చీలను రాళ్లను కర్రలను వాటి దాడి చేయడం జరిగింది మరి కాన్వాయి మీద విసరడం జరిగింది మరి సిగ్గులేని మల్లారెడ్డి గారు మరి ఈ అంశానికి సంబంధించి మరి తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఈ దాడి చేపించినని చెప్పి తన మీద అత్యాయత్తం చేపించిందని చెప్పి తన మీద ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మల్లారెడ్డి అంటూ ఒక పిచ్చి కుక్క లాంటి వ్యక్తి ఎక్కడ భూములు కావడ ఎక్కడ అసైన్ ల్యాండ్లు కాబట్టి వాటిని కబ్జా పెట్టుకొని మరి వాటి మీద బతికేటువంటి దుర్మార్గుడు మరి ఈ తెలంగాణ రాష్ట్రానికి మరి జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వేస్తున్న రేవంత్ రెడ్డి గారి మీద మరి ఈ విధమైనటువంటి మాటలను ఆరోపణలు చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం వీడు ఒక దొంగ వీడు ఒక పాల మల్లిగాడు వీడు ఒక అంగూరు మల్లిగాడు వాళ్ళని విధవ కాబట్టి వీడి మాటలు ఇవ్వడం వట్టించుకోవద్దు వీడు మళ్ళొకసారి కనుక కాంగ్రెస్ పార్టీ జోలికి వచ్చినా కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క జోలికి వచ్చిన ఈ దొంగ వాడుకాని ఎక్కడ కావడా మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉరికించి తంతరని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియస్తూ మల్లారెడ్డి గారు మళ్ళొకసారి గనక రేవంత్ రెడ్డి గారు జోలికి వచ్చినా తన యొక్క మరి నీ మీద జరిగినటువంటి జాలి గురించి దాడి గురించి మరి ఎక్కడ ఆధారాలతో సహా బయట పెట్టాలి ఎక్కడ యల్మో రేవంత్ రెడ్డి గారిని దాడి చేయించండు తన యొక్క మనసులను ఎక్కడ పెట్టి నేను కొట్టి పిచ్చిండు చెప్పులు ఇస్త్రేప్పించను అని చెప్పి అంటున్నారు కదా వాటికి సంబంధించిన ఆధారాలను బయట పెట్టాలి లేకుండా మాత్రం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నేను చెప్పులతో కొడతారని చెప్పి గుర్తుంచుకోవాలని చెప్పి